ಧನು ಪೌಷ್ಪಂ ಮೌರ್ವಿ ಮಧುಕರಮಯಿ ಪಂಚವೇಸಿಕಾ ವಸಂತ ಸಾಮಂತೋ ಮಲಯ ಮರುಧಾಯೋಧನರದ ತಥಾ ಪೇಕ ಸರ್ವಂ ಹಿಮಗಿರಿ ಸುತೆ ಕಾಮಪಿ ಕೃಪಾಂ ಅಪಾಂಗತೇ ಲಬ್ಧ್ವಾ ಜಗದಿದ ಮನಂಗೋ ವಿಜಯತೆ ಅಂತೂ ಮನಕ್ಕೆ ಶಂಕರ ಭಗವತ್ಪಾದುಲ ವಾರು తెలియజేశారు. మన్మధుడికి అంత బలం ఉండడానికి కారణమేంటమ్మా? అతడు అనంగుడైనప్పటికీ కూడా పరమశివుడి యొక్క బాణం తగిలి ఆయన బూడిదగా అయిపోయినప్పటికీ కూడా ఆయనకి అంత బలం ఉండడానికి కారణమేంటి? నీ చేతుల కింద తాగుకున్నాడు కాబట్టి. నీ చేతుల కింద ఉన్నటువంటి మన్మధ బాణాలు ఎప్పుడైతే మా మీద పడతాయో అప్పుడు మానవు కూడా లౌకికమైనటువంటి సుఖాల పట్ల కోర్కెలు కాకుండా అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి స్థితికి మా మనసు చేరుకుంటుంది. అలా చేరుకునేటటువంటి స్థితిని అనుగ్రహించగలిగినటువంటి వారు కూడా ఎవరు? ఏదో ఒక రూపమే మనల్ని అనుగ్రహిస్తుంది. అటు శ్రీరామచంద్రమూర్తి రూపమై ఉండొచ్చు, అమ్మవారి రూపమై ఉండొచ్చు. రామచంద్రమూర్తి కోదండాన్ని పట్టుకుని ఎందుకున్నాడు? మనలో ఉన్నటువంటి ఇలాంటి అలౌకికమైనటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆలోచనలు జీవితంలో నిరంతరం మనల్ని సంఘర్షణకి గురి చేస్తూ ఉంటాయో, అలాంటి సంఘర్షణ లేకుండా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం కోసమే ఆయన కోదండం పట్టుకుని ఉంటాడు. అంతేకాని ఆయన పని ప్రతిసారి అందరినీ సంహరించడం కాదు. ఇంకా వీడు మారేటట్టు లేడు, నేను ఎంత కోదండం పట్టుకుని వాడి ఎదురుగా కూర్చున్నప్పటికీ కూడా వీడి మనసు వాడి ఆధీనంలో ఉండటం లేదు అనుకున్నప్పుడే ఆయన ఏం చేస్తాడు? ఆయన కోదండానికి ఆయన పని చెప్తాడు. నేను నీవాళ్ళంటూ ఆయన శరణు వేడామనుకోండి, మన మనసు దానంతటదే సంకెళ్ళు వేసుకుని ధర్మపదమైనటువంటి మార్గం వైపు నడుస్తుంది. యుద్ధకాండని యుద్ధకాండలా కాకుండా మన ఇంద్రియాలని మనం ఎలా స్వాధీనపరుచుకోవాలి అన్నటువంటి విషయం పైన కనుక మనము ఆలోచన సరళిని పెంచుకున్నామనుకోండి, తప్పకుండా మన యొక్క జీవన శైలిలో మార్పు వస్తుంది. యుద్ధకాండంటే మనకి ఏమీ లేదు, రాముడు రావణుని చంపాడు అంతే. కానీ ఇంద్రియాలు అన్నామనుకోండి, ఎన్నో ఉంటాయి ఇంద్రియాలు. కోపమై ఉండొచ్చు, కామమై ఉండొచ్చు, క్రోధమై ఉండొచ్చు, ఒకరి మీద ప్రేమై ఉండొచ్చు. ఇప్పుడు మనకి చూడండి, మనకి తెలియకుండానే ఒక వ్యక్తి మీద అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఆ వ్యక్తి తప్పు చేసినప్పటికీ కూడా ఆ ప్రేమ చేత మనకి అది ఒప్పుగానే అనిపిస్తుంది. ఇంకొకరి మీద అకారణంగా ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషం చేత ఏంటి, మనము వాడు ఒప్పు చేసి మనకి మేలు చేసినప్పటికీ కూడా వాడిని మనము సరిగ్గా స్వీకరించలేకపోతాము. కారణమేంటి, ఆ పాశాలనేవి ఇంకా మన హృదయాన్ని పట్టుకొని ఉన్నాయి. కాబట్టి మన మనసుకి కళ్ళం వేశామనుకోండి, అవన్నీ కూడా తగ్గిపోయి మనం సన్మార్గంలో ఉంటూ ఇలాంటి లౌకికమైనటువంటి విషయాల పట్ల మనల్ని తిప్పుకోకుండా మనందరము కూడా సన్మార్గంలో ఉండగలుగుతాం. కాబట్టి యుద్ధకాండని మనం ఈ కోణంలో ఆలోచిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరి జీవన శైలిలో కూడా మార్పు వస్తుంది. పెద్దలైనటువంటి వారు మనం కాదు, ముందుగా దీనిలో ఉన్నటువంటి విషయాలను చెప్పాల్సింది పిల్లలకి చెప్పాలి. ప్రతి నిమిషము కూడా జీవితంలో సంఘర్షణే, ప్రతి క్షణము కూడా ఇది ఒక యుద్ధం లాంటిదే. వచ్చినటువంటి ఈ యుద్ధాన్నింటి మనం ఎప్పుడూ కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకొని మనం ఉండేటటువంటి చక్కటి ఆలోచన సరళిని కనుక మనం అలవాటు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళామనుకో, జీవితంలో నువ్వు చక్కటి ఫలితాన్ని పొందుతావు. ఏ రకంగా అయితే రామచంద్రమూర్తి తన యొక్క లక్ష్య సాధన కోసము ఆ నూరు యోజన సముద్రాన్ని దాటి అనేక రకాలైనటువంటి సచివుల మధ్య చక్కటి స్నేహితులు ఉండటం వద్ద ఆయన ఏ రకంగా అయితే ఆ నూరు యోజనాల సముద్రాన్ని దాటి అవలీలగా రావణాసురుణ్ణి సంహరించాడో, ఆ రకంగా నువ్వు కూడా చక్కటి స్నేహితుల్ని కనుక నువ్వు ఏర్పాటు చేసుకున్నావంటే నువ్వు పొందేటటువంటి స్థాయి అపరిమితం. అంటే నువ్వు ఏ లక్ష్యాన్ని అయితే పొందగోరుతున్నావో ఆ లక్ష్యాన్ని నువ్వు పొందుతావు అని మనం పిల్లలకి చెబితే తప్పకుండా వారికి మనసులో గట్టిగా పట్టు అనేది ఏర్పడుతుంది. ఓహో, నేను కూడా తప్పకుండా నేను ఒక లక్ష్యం వైపుకి ముందుకు వెళ్ళాలి, ఆ లక్ష్య సాధనకి నేను అన్ని రకాలుగా నేను నా వైపు నుంచి కృషి చేస్తూ నా మనసును నేను నిబ్బరంగా ఉంచుకుంటూ అటువైపే నేను దృష్టి నిలుపుతాను అన్నటువంటి కోణంలో పిల్లలు కూడా ఆలోచించి తీరుతారు. ఇది మనకి యుద్ధకాండ నేర్పించేది.
అసలైతే దీని గురించి మనం నిన్ననే చర్చించాలి, కానీ సమయాభావం వల్ల మనం చర్చించలేకపోయాము. మరి వాళ్ళందరూ కూడా రామ లక్ష్మణ, రాముడు లక్ష్మణుడు, సీత సుగ్రీవాదులంతా కూడా ఆ నందిగామానికి చేరాడు. నందిగామానికి చేరే ముందే హనుమంతుల వారు వచ్చి చెప్తారు, భరతుడు నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాడని చెప్పేసరికి రామచంద్రమూర్తి ఇక పట్టాభిషేకం చేసుకోవడానికని ఆ నందిగామానికి వెళ్తాడు. ఒకరి యొక్క అభిప్రాయం తెలుసుకోవటం అన్నది కూడా ఎంత ముఖ్యమో ఆలోచించండి. అన్నదమ్ములు అయి ఉండొచ్చు, భార్యాభర్త అయి ఉండొచ్చు, ఎప్పుడు నేను చెప్పింది నా భర్త వినాలని భార్య అనుకోకూడదు, భర్త కూడా ఎప్పుడు ఇది నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి అన్నటువంటి ఆలోచన కూడా ఉండకూడదు. ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయానికి, పిల్లలై ఉండొచ్చు మనకంటే పెద్దలై ఉండొచ్చు, ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయానికి మనం కనుక గౌరవం ఇచ్చి మన యొక్క జీవన సరళిని ఒక రకంగా తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఎన్నో కుటుంబాలు శాంతియుతంగా ఉంటాయి. ఎందుకు, ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇంకా అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి అవకాశమే ఉండదు. ఇక్కడ మనం ఏం చేస్తుంటాము, మన కుటుంబాల్లో చూసినట్లయితే నా అభిప్రాయం సరైనది, నేను చెప్పిందే ఒప్పు, ఎదుటివారు చేస్తోంది తప్పు, నేను అసలు తప్పు చెయ్యను అన్నటువంటి కోణంలోనే మనం ఆలోచిస్తాము. అంతేకాని ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించే ప్రయత్నము కించిత్ చేసినప్పటికీ కూడా కుటుంబాల్లో శాంతి అలాగే ఉండి ప్రతి కుటుంబం కూడా శాంతి నివాసంలాగా ఉంటుంది. రామచంద్రమూర్తి అలా ఆలోచించాడు కాబట్టే ఇప్పటికీ కూడా ఇన్ని యుగాలు గడిచిపోయినప్పటికీ కూడా మనము ఆ రామచంద్రమూర్తి గురించి కీర్తించటం, ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి ఇంతలా చెప్పుకోవటం, ఆ వ్యక్తిత్వాన్ని మనం కూడా ఆపాదించుకుంటూ మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయటం. మరి అందరూ అన్నదమ్ములందరూ కూడా ఎదురొచ్చారు. ఒక అన్నయ్య తమ్ముడు కలిశారనుకోండి, హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కాదు. షేక్ హ్యాండ్ అన్నది మన సంస్కృతి కాదు అసలు, అది పాశ్చాత్య సంస్కృతి. మన సంస్కృతి ఏంటి, చక్కగా పెద్దలైనటువంటి వారు మనకు ఎదురుపడ్డారనుకోండి చక్కగా చేతులెత్తి నమస్కరించటం. ఎందుకు, ఎదుట ఉన్నటువంటి పెద్దలు ఎలాంటి ఉపాసనా పరులో తెలియదు, మనకి తెలిసినటువంటి వారు అలా మనం నమస్కరించినప్పుడు ఒక్కసారి వారు ఆశీర్వదించారనుకోండి ఆ ఆశీర్వచనము మనకి ఎంతో రక్షగా ఉంటుంది. షేక్ హ్యాండ్ వల్ల వచ్చేదేముంది, ఏమీ లేదు. కరచాలనం అన్నది మన సంస్కృతి కానే కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. పిల్లలకి ముఖ్యంగా నేర్పించాల్సిందేంటి, పెద్దలు ఎవరైనా కనిపించనండి చక్కగా చేతులెత్తి అభివాదం చేయటం అన్నటువంటి సంస్కృతి మనం నేర్పించి తీరాలి. దీనితో పాటుగా ఇప్పుడు మన సంస్కృతి అసలు ఎక్కడ ప్రశ్న పట్టిపోయింది అంటే అమ్మా అన్నటువంటి పిలుపుకి దూరమైపోయి మమ్మీ అన్నటువంటి పిలుపుని ఎప్పుడైతే మనము దత్తత తీసుకున్నామో అప్పుడే మన సంస్కృతి ఒక రకంగా ప్రశ్న పట్టిపోయింది. ముందుగా మనం మన పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి చెప్పాల్సింది ఏంటి, మమ్మీ కాదురా అమ్మా అని నోరారా పిలవండి. అమ్మా అని పిలవటంలో మనకి నాభి నుంచి ఆ పదం వస్తుంది. అలా కొన్ని పదాలు పలకటం వల్ల కూడానండి శరీరంలో ఉన్నటువంటి నరాలన్నీ కూడా ఉత్తేజాన్ని పొందుతాయి. మమ్మీ అని చూడండి ఒక నాలిక నుంచే వస్తుంది, మనమే అభ్యాసం చేయొచ్చు. మనం అంటూ ఉంటేనే మనకి తెలిసిపోతుంది మమ్మీ అన్న పదము హృదయంలో నుంచి కూడా కాదు ఒక నాలిక మించే మనం అంటాము. అదే అమ్మా అని, అమ్మా అంటే ఆ పదం అనేది మనకి నాభి నుంచి వస్తుంది. దానివల్ల మన శరీరం కూడా చైతన్యవంతమవుతుంది, హృదయం కూడా కొంత బాధ పోగొట్టుకున్నట్టుగా ఎంతో ఆనందాన్ని పొందుతుంది. అంటే ప్రశాంతత అనేది హృదయానికి కలుగుతుంది. ప్రతి ఒక్కరూ ముందుగా చేయాల్సిన పని, మన మనవాళ్ళు మమ్మీ అని పిలుస్తున్న కోడలేమన్నా అనుకునేయండి, పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే వాళ్ళ అభ్యున్నతి కోసం చెప్తున్నాం. కూతురంటే ఏమీ అనుకోదు, మనసులో తిట్టుకున్నా పైకి మటుకు తాతయ్య చెప్పింది విను, అమ్మమ్మ చెప్పింది విను అంటుంది. కోడలు మీ తాతయ్య చెప్పింది, నాయనమ్మ చెప్పింది వినకండి అని చెప్పినప్పటికీ కూడా మనం చెప్పి తీరాల్సింది. ఎందుకు, మన బిడ్డలు వాళ్ళు, వాళ్ళు మన సంస్కృతికి వారసులు, వారిని మనం కాకపోతే ఎవరు తీర్చిదిద్దుతారన్నటువంటి కోణంలో ఆలోచిస్తూ ముందుగా మనం చేయాల్సినటువంటిది ఏంటి, అమ్మా అని పిలవటం మన పిల్లలందరికీ కూడా తప్పకుండా నేర్పించాలి. మన పిల్లలే కాదు, పక్కింట్లో పిల్లలు అలా చేస్తున్నప్పటికీ కూడా
దాని యొక్క వ్యత్యాసం చెప్పి తప్పకుండా వారిలో పరివర్తన కలిగేటట్టుగా చెయ్యాలి. మరి అన్నదమ్ములందరూ కూడా ఎదురుపడ్డారు. 14 సంవత్సరాల తర్వాత రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు ఎదురుపడితే అలా ఎదురుపడ్డటువంటి వారు కరచాలనం చేసుకుంటే ఎలా ఉంటుందండి? కరచాలనం అన్నది మన సంస్కృతి కాదని ఇందాకే చెప్పుకున్నాం. అందరూ కూడా చక్కగా ఆలింగనం చేసుకున్నారు. ఎందుకు? ఎన్నో సంవత్సరాల తర్వాత మా అన్నయ్య కలిశాడు, మా తమ్ముళ్ళని నేను చూసుకున్నానని ఇటు రామచంద్రమూర్తి ఆనందంతో ఇటు ఆ లక్ష్మణ స్వామి మరియు భరత శత్రుఘ్నులిద్దరూ కూడా వాళ్ళ అన్నయ్యలను చూసి తమ్ముళ్ళను చూసి ఒకరికొకరు దగ్గరికి తీసుకొని ఆప్యాయతగా, అన్నయ్య ఎన్ని సంవత్సరాలు ఎంత కష్టపడ్డాడు, 14 సంవత్సరాలు అరణ్యవాసం అంటే మాటల మా అన్నయ్య కాబట్టి చేశాడు, ఇంకొకరైతే ఆ పని చెయ్యనే చెయ్యలేరు అంటూ ఎంతో ఆప్యాయతగా తన అన్నగారైనటువంటి రామచంద్రమూర్తిని దగ్గరికి తీసుకున్నారు. అది అన్నదమ్ముల అనుబంధం అంటే. వాడి కర్మ, వాడి జాతకం సరిగ్గా లేదు కాబట్టి వాడట కష్టాలు పడ్డాడు అని అన్నదమ్ముల్ని దూరం చేయటం కాదు, అయ్యో అన్నయ్య కష్టపడ్డాడు, ఆ కష్టంలో నేను తోడుండలేకపోయాను నా అన్నయ్యకి అన్నటువంటి భావన తమ్ముడిలో కూడా ఉండాలి. అయ్యో నేను ఇన్ని సంవత్సరాల నుంచి నా తమ్ముళ్ళని చూడలేకపోయాను, నేను చూడలేకపోయాను, వారి యొక్క బాగోగులు చూడలేకపోయాను, తండ్రి లేకపోతే పెద్దన్నగారు తండ్రితో సమానము, అలాంటిది నేను అన్నగారినై ఉండి తండ్రి గారు దూరమైతే చెయ్యవలసినటువంటి కార్యక్రమాలన్నీ చెయ్యకుండా వీరికి నేను అండగా ఉండలేకపోయాను అని రామచంద్రమూర్తి తన యొక్క తమ్ముళ్ళని అక్కన చేర్చుకున్నాడు. అన్నదమ్ముల అనుబంధం అంటే ఏ రకంగా ఉండాలో మనకి ప్రతి సర్గలో కూడా, ప్రతి సన్నివేశంలో కూడా మనకి ఆ యొక్క రామాయణం తెలియచేస్తుంది. దానికి వారసులం కాబట్టి మనం కూడా అన్నతమ్ముల మధ్య, ఒక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమాభిమానాలని కొనసాగింపు అనేది అలా కొనసాగుతూనే ఉండాలి. కానీ చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చాయని మనము ప్రతి విషయాన్ని కూడా పట్టుకొని దాన్ని వదిలిపెట్టడం కాదు. అనుబంధం అనేది ఇది భగవంతుడు ఏర్పరిచినటువంటి అనుబంధం. ఇది ఒక మాటతోటి లేకపోతే ఎవరో ఏదో అన్నారని కొంత ఆస్తి రాకపోతే మాట పట్టింపు వచ్చిందని పోగొట్టుకునేటటువంటి అనుబంధం కాదు. దీన్ని మనము జీవితాంతం నిలుపుకోవాలి అన్నటువంటి భావన ఇద్దరిలో కూడా ఉండాలి. పోనీ ఒకరిలో లేదనుకోండి, ఎదుటివాడిలో లేదు, మనము దాన్ని కొనసాగించడంలో తప్పు లేదుగా. కొన్నాళ్ళకి వాళ్ళే మారుతారు, పాపం మా అన్నయ్య ఇన్నిసార్లు నేను కాదు కూడదు అనుకుంటున్నా, నా కోసం తాపత్రయపడుతున్నాడని తమ్ముడు అనుకుంటాడు, అలాగే తమ్ముడు కూడా అలాగే భావన చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మార్పు కోసము మనము తప్పకుండా రామాయణాన్ని అధ్యయనం చేసి తీరాల్సిందే. మరి ఈ రకంగా అన్నదమ్ములందరూ వచ్చారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆనందానికి అసలు అవధులే లేవు. ఎంతో ఆనందంగా వచ్చినటువంటి తన కుమారుణ్ణి, కోడల్ని చూసుకొని ఎంతో ఆనందించారు. ఒక అత్తగారిలో కూడా ఎప్పుడు కూడా అమ్మ మనసు ఉండాలండి. ఎందుకంటే నా కూతుర్ని నేను అత్తవారింటికి ఎలా పంపించానో అలాగే నేను ఒక ఇంటి అమ్మాయిని నేను నా ఇంటికి తెచ్చుకున్నప్పుడు అది నా కూతురే, నా కూతురే కాబట్టి నా కూతురు ఎలా ఆనందంగా ఉండాలని నేను భావన చేస్తానో మరి వచ్చినటువంటి అమ్మాయిని కూడా అంత ఆనందంగా చూడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఇటు మామగారిది, అత్తగారిది కూడా. మామగారు పైన గంభీరంగా నిలబడి తన కోడలి యొక్క బాగోగులు చూస్తారేమో, కానీ ఆంతరంగికంగా వంటింట్లో ఉండేది ఎప్పుడు అత్త కోడళ్లే కదా, పుసుక్కున ఏదైనా మాట అనుకున్నా వచ్చేది అక్కడ వంటింట్లోనే. కాబట్టి చాలా జాగ్రత్తగా తన కోడలికి వాళ్ళ ఇంటి యొక్క విషయాలన్నీ కూడా చెప్పి తీరాలి. అమ్మా మీ మామగారికి ఇది ఇష్టం, కోడలు ఏదైనా కాపురానికి వచ్చిరాగానే ఏదో కొత్త వంట చేసిందనుకోండి, ఈ వంట మీ మామగారికి నచ్చదో, మీ ఆయనకి నచ్చదో, మీ మరిదికి నచ్చదో అని నీ మాట్లాడటం కాదు. ఇది కాదమ్మా, మీ మామగారికి ఇలా చేస్తే ఇష్టం, మీ ఆయనకి ఇలా చేస్తే ఇష్టం, మీ మరిదికి ఇలా చేస్తే ఇష్టం, ఇలా చేస్తే వాళ్ళు చక్కగా తింటారు, నువ్వు చేసింది కూడా బాగుందనుకో అంటూ చెప్పామనుకోండి, రెండిటికి వ్యత్యాసం చూడండి. మామూలుగా మనం మొదట చెప్పినట్టు ఇలా చేస్తే తినరమ్మా అంటే మా అత్తగారు నేను ఏది చేసినా ఇలాగే అంటుంది, కానీ నేను వంట చేయకపోతే ఉత్తమం ఆవిడే చేసుకుంటుందని కోడలు అసలు వంట గదిలోకే రావడం మానేస్తుంది. ఎందుకు? ఈ మధ్యకాలంలో కోడళ్ళందరూ ఒక పడక గదికే పరిమితమైపోయి బయటికి రావాలన్నటువంటి ఆలోచన లేకుండా ఉన్నటువంటి మహాతల్లుల్ని మనం ఎంతోమందిని చూస్తున్నాం. అలాంటి నేపథ్యంలో మనం ఇలా మాట్లాడామనుకోండి,
తప్పకుండా వాళ్ళు పడక గది నుంచి బయటికి వచ్చే అవకాశమే ఉండదు. అలా కాకుండా ఈ కోణంలో ఇలా చేసి చూడమ్మా, ఇప్పుడు ఇది తిందామందరము, ఇంకొకసారి ఇలా ప్రయత్నం చేసి చూడని చెప్పామనుకోండి, పోలే మా అత్తగారు ఏదో చెప్పింది కదా అని చేసే ప్రయత్నం ఉంటుంది. వచ్చినటువంటి సీతమ్మని చూసినటువంటి కౌసల్యా సుమిత్ర కైకేయి ఎంతో ఆనందించారట. ఎందుకు ఆనందించారు? అమ్మా, నీ వల్ల కదా మన వంశానికి ఇంత కీర్తి వచ్చింది, నీ యొక్క ప్రవర్తన వల్ల కదమ్మా మన ఇంటికి ఇంత శోభ కలిగింది, నా కోడలు, నా ఇంటి పెద్ద కోడలు ఇంత సౌశీల్యవతి అని ముక్కోటి దేవతలు కూడా చెప్పుకుంటున్నారు. నువ్వు కదా అమ్మా మాకు చాలా ముఖ్యమని ఎంతో ప్రేమగా కోడలని ముగ్గురు అత్తగారులు కలిసి అలంకరించారట. ఎందుకు? ఇన్నేళ్ల పట్టి అరణ్యవాసంలో ఉంది, సంవత్సర కాలంగా అసలు ఆవిడ ఏ ఆభరణాలు అలంకరించుకోకుండా అలాగ సింసుపా వృక్షం కింద తన కొడుకు కోసమే ఎదురు చూస్తూ ఉంది అన్నటువంటి ఒకే ఒక ఆలోచనతోటి తన కోడల్ని ఎంతో చక్కగా వాళ్ళు అలంకరించాలి. అది అత్తగారిలో కూడా ఏంటి, అమ్మ మనసుని ఆపాదించుకోవాలి. కోడలేదైనా తెలియక తప్పు చేసినా అదే మనసులో పెట్టుకొని మనం సాధించటం కాదు. ఫోన్లే చిన్నపిల్ల ఏదో చేసింది, నేను ఈ ఇంటికి కాపురానికి వచ్చిన కొత్తల్లో కూడా నేను ఎన్నో తప్పులు చేశాను కదా, మా అత్తగారు ఏదో మాటలన్నా నన్ను క్షమించిందా లేదా? నేను అంతే, నా కోడల్ని క్షమించాలి. ఎందుకు? కోడలు లేకపోతే నా కొడుకుకి సుఖం లేదు అన్నటువంటి కోణంలో ఆలోచిస్తూ ఆ అమ్మాయిని మనం మన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రారంభం కొద్దీ ఆ అమ్మాయి మన దారిలోకి వచ్చేటటువంటి అవకాశమే లేదు. ఆ అమ్మాయి నేను అనుకున్నదే నా రాజ్యం అన్న తీరులో ఉందనుకోండి, నేను ఎందుకు నా దారి రహదారి అన్నటువంటి తీరులో ఉందనుకోండి, మెల్లిమెల్లిగా మనం కూడా అమ్మాయికి చెప్పి వినకుండా ఉండడం ఉత్తమం. ఎందుకు? ఆ అమ్మాయిని ఏమీ అనలేము. అంటే కుటుంబం మధ్య ఉండేటటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయో ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనకి నిక్కచ్చిగా రామాయణం ప్రతి సక్కలో కూడా చెబుతూ ఉంటుంది. ఎంతో అందంగా అలంకరించారట సీతమ్మ తల్లిని. అనేక రకాలైనటువంటి వారి ఆభరణాలు కూడా పెట్టి చక్కగా ముస్తాబు చేశారు. కౌసల్యాదేవి అయితే వానర స్త్రీలందరినీ కూడా, సుగ్రీవుడి భార్య మొదలైనటువంటి వారందరినీ కూడా చక్కగా అలంకరించిందిట. వాళ్ళు కామరూపులు కాబట్టి వారు కూడా మానవ కాంతలుగా వారు రూపాంతరం చెంది ఉన్నారు కాబట్టి వారిని కూడా అందంగా అలంకరించిందిట. ఎందుకు? అయ్యో నా కొడుకు ఇంత అభ్యున్నతి పొందడానికి కారణం సుగ్రీవాదులే కదా, సుగ్రీవాదుల వల్లే నా కొడుకు ఇంత అభ్యున్నతిలో ఉండగలిగాడు అని కౌసల్యాదేవి ఆ వానరకాంతలందరినీ కూడా సుందరంగా అలంకరించిందిట. అలంకరించిన తర్వాత మరి రామచంద్రమూర్తికి క్షురకర్మలు చేయించాలి. క్షురకర్మలు చేయించాలి అంటే వెంటనే రామచంద్రమూర్తి ఏమన్నాడు, ముందుగా నాకు కాదు నా తమ్ముళ్ళందరికీ కూడా క్షురకర్మలు చేయించండి, తర్వాతే నేను చేసుకుంటాను, నా తమ్ముళ్ళు పొందినటువంటి ఏ సుఖము కూడా నాకు అక్కర్లేదు, వాళ్ళు పొందిన తర్వాతే ఆ సుఖాన్ని నేను పొందుతాను అని తన తమ్ముళ్ళకి, తన స్నేహితుడైనటువంటి సుగ్రీవాదులకి, విభీషణుడికి మొదలైన వారంతా చేయించుకున్న తర్వాత తాను క్షురకర్మ చేయించుకున్నాడు. చేయించుకుని రథం ఎక్కుతూ ఉంటే శత్రుఘ్నుడు ఆ యొక్క ఛత్రం పట్టుకున్నాడు. వింజామరలు విభీషణుడు ఆ విభీషణాదులు వింజామరలు వీస్తూ ఉంటే ఆ అన్నదమ్ముల యొక్క అనుబంధం చూసినటువంటి ఇద్దరికి కంటి నీరు ఆగలేదుట. ఎవరెవరికి కంటి నీరు ఆగలేదు? సుగ్రీవుడికి, విభీషణుడికి. ఎందుకు? వారి యొక్క అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని చూసినటువంటి వారికి చాలా బాధ కలిగింది. మాకు అన్నగారులు ఉన్నారు, ఎందుకు మేము చెప్పినటువంటి మాట వాళ్ళు వినేవాళ్ళు కాదు, వారే కనుక ధర్మం తప్పకుండా ఉంటే, మేము చెప్పిన మాట విని ఉంటే మేము కూడా అన్నదమ్ములం అందరం కలిసి ఇలా ఉండేవాళ్ళం కదా అంటూ ఈ ఇద్దరి కంటి వెంట నీరొచ్చిందిట. ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోయేటటువంటి వారే ఉన్న ఈ కాస్త సమయంలో, ఈ కాస్త సమయాన్ని కూడా మనము పగ వైషమ్యాలు కోపాలతోటి ఇలాంటి చక్కటి అనుబంధాలని దూరం చేసుకున్నామనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎంత అనుకున్నా కూడా ఉపయోగం లేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మీద పడి బోరున ఏడ్చినా వాళ్ళు చూస్తారా?
అప్పటి వరకు శివంగా ఉన్నటువంటి శరీరము ఒక్కసారి శవంగా మారిన తర్వాత మనం వారికి ఎలాంటి భోగభాగ్యాన్ని చూపించినప్పటికీ కూడా, ఎంత ప్రేమ ఆదరణని చూపించినప్పటికీ కూడా వారు తెలుసుకోలేరు కదా. కాబట్టి ఉన్నప్పుడే ఏవైనా మనస్పర్ధలు వస్తే మనం ముఖాముఖి మాట్లాడుకొని చర్చించుకొని పడి వదిలేయాల్సినటువంటి విషయమైతే వదిలేసి అలాంటి వైషమ్యాలు లేకుండా అలాంటి అనుబంధాలని కొనసాగించాలి. లేకపోతే సుగ్రీవుడు విభీషణుడు ఏ రకంగా అయితే బాధపడ్డారో మనం కూడా అలా బాధపడాల్సి వస్తుంది అన్నటువంటి విషయాన్ని గుర్తించి అన్నదమ్ములు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కోణంలో ఆలోచించారనుకోండి, తప్పకుండా చక్కటి అనుబంధాలని మనం కూడా ఇప్పటికీ కూడా కొనసాగించవచ్చు. ఈ రకంగా అందరూ ఒకరి తర్వాత ఒకరు రథాలలో అయోధ్యా నగరానికి నందిగ్రామం నుంచి ఒక ఊరేగింపుగా అందరూ వెళుతుంటే కౌసల్య అక్కడ అయోధ్యా నగరంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఆనందం, కౌసల్యాదేవికి ఆనందం. ఎందుకో తన కొడుకు కోడలు వచ్చేశారు, ఇక రాముడికి పట్టాభిషేకం అయిపోతుంది, రామరాజ్యం ఏర్పడుతుందని ఎంతో ఆనందంగా ఉన్నారు అందరూ కూడా. మరి ఈ వచ్చినటువంటి అతిథిని సత్కరించడం కూడా చాలా గొప్పనైనటువంటి విషయం అండి. మనం ఒకడిని మన బంధువులందరినీ పెళ్లికి పిలుస్తాము, పెళ్లికి పిలుస్తామే కానీ ఇప్పుడు పెళ్లిళ్ళలో మనం చేస్తున్నటువంటిది ఏంటి, వచ్చినటువంటి ముత్తైదువుకి కుంకుమ పెట్టాలన్నటువంటి ఆలోచన కూడా ఇటు మగపిల్లవాడి తల్లిదండ్రులకి ఉండట్లేదు, ఇటు అమ్మాయి తల్లిదండ్రులకి ఉండట్లేదు. ఎంతసేపు వాళ్ళ అలంకరణ, వాళ్ళు కట్టుకున్నటువంటి చీరలు, వాళ్ళు వేసుకున్నటువంటి నగల గురించి ఆలోచిస్తున్నారే కానీ అసలు మనము శుభలేఖలోనే ఏం రాస్తాం, మదర్పిత చందన తాంబూలాదులు స్వీకరించాలని ప్రార్థన రాస్తాం. అసలు బొట్టే పెట్టడానికి దిక్కు లేకపోతే ఇక చందనం రాసేవారెవరు? చందనం రాయటం అన్నది చాలా గొప్పనైనటువంటి క్రతువు. అందున మనం కన్యాదానం చేసినప్పుడు, కుమారుడికి వివాహం చేసినప్పుడు వచ్చినటువంటి అతిథులకి మగవారికి ఆడవారికి ఇద్దరికీ కూడా చందనాన్ని చేతులకి అలంకరించి వాళ్ళని సత్కరించటం అన్నది చాలా గొప్పనైనటువంటి విషయం. మరి అలాగ బొట్టే పెట్టకపోతే ఇంకా చందనాన్ని అలంకరించేటటువంటి వాళ్ళెవరు? వచ్చినటువంటి అతిథిని సత్కరించడం గురించి కూడా మనకి రామాయణం చెప్తుంది. వచ్చినటువంటి వారందరికీ కూడా ఎవరికి తగ్గట్టుగా వారికి అతిథి గృహాలు అందచేశారట. రామచంద్రమూర్తి తాను అప్పటి వరకు ఏ అంతఃపురంలో అయితే ఉన్నాడో ఆ అంతఃపురాన్ని సుగ్రీవుడికిచ్చాడు. మరి ఆయన అరణ్యవాసానికి వెళ్ళిపోయేటప్పుడు తన దగ్గర ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా దానం చేసేసాడు. కాబట్టి వెంటనే భరతుడు ఏం చేశాడు, అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి సుగ్రీవాదులు విడిది చేయడానికి తగినటువంటి ఏర్పాటు చేశాడు. అది అతిథి సత్కారం అంటే. ఏదో మనం ఎవరైనా రాగానే మన పాటికి మనము వారి పాటికి వారు అని ఉండటం కాదు, వచ్చినటువంటి అతిథిని మనం ఎంత జాగ్రత్తగా మన ఇంటికి ఆహ్వానించాలి, ఎలా మర్యాద చెయ్యాలి, ఎలా భోజనాలు పెట్టాలి అన్నటువంటి విషయం కూడా మనకి రామాయణం చెప్తుంది.